హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. కొంచెం నేను అంటే మొన్న సెకండ్ రోజు పాప పుట్టింది, అందుకనే ఆఫీస్లో వెళ్ళలేకపోతున్నాను నేను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. పాప పుట్టాలని కోరుకున్నాను, దేవుని పాపను పుట్టింది. సో కొంతమంది పిల్లలు ఫోన్ చేసి అడుగుతున్నాను, నన్ను సార్ ఇంకా నోటిఫికేషన్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు, మీకు అని ఐడియా ఉందా అని అడుగుతున్నాను. యాక్చువల్గా నేను ఒక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇప్పుడు వర్షాకాలం ఏమొస్తుంది, వర్షం వస్తుంది, ఎండాకాలం ఏమొస్తుంది, ఎండ వస్తుంది, చలికాలం ఏమొస్తుంది, చలి వస్తుంది, కానీ కొంత టైం పడుతుంది దానికి. ఫోర్ మంత్స్ అంటే కొంత టైం అనేది, పర్టికులర్ పీరియడ్ అనేది ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, డెఫినెట్గా ఇట్ విల్ బి టర్న్డ్ యాజ్ అ నోటిఫికేషన్. నోటిఫికేషన్ వస్తుంది, రాదని అస్సలు అనుకోవద్దు, మీరు ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. కానీ మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. దానికి ఇప్పుడు రైతు పంట వేయాల్సిన రైతు ఏం చేస్తాడు, ముందుగానే తను వర్షం పడేంత వరకు చూడు, వర్షాకాలం రాగానే దున్నేసి పెట్టుకుంటాడు యాక్చువల్గా. సో మీరు కూడా అలానే, ఒక సిగ్నల్ వచ్చింది మనకు, ఇద్దరు సీఎం నుండి ఒక సిగ్నల్ వచ్చింది నోటిఫికేషన్ ఉందని. అది జనవరిలో ఇస్తాడా లేదా ఫిబ్రవరిలో ఇస్తాడో మార్చిలో ఇస్తాడు, ఈ మూడు నెలల్లో, అంటే ఈ నెలలో మ్యాక్సిమం ఈ నెలలో రావాలి నోటిఫికేషన్, లేదంటే వచ్చే నెలలో ఆపై నెలలో వస్తుంది. సో మీరేంటంటే ప్రిపేర్ అయి ఉండండి. మీరు నెగ్లెక్ట్గా ఉండద్దు ఫంక్షన్లని, పార్టీలని. తర్వాత సమయాన్ని వృధా చేయకండి, వాల్యుయబుల్ సమయం. సమయం అనేది చాలా సమయం. సో కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ పడ్డాక నేను హైదరాబాద్ వెళ్తాను, విజయవాడ వెళ్తాను, లక్షలు ఖర్చు పెడతాను. లక్షలు ఖర్చు పెడితే ఉద్యోగం వస్తుందనంటే, ఇప్పుడు కొందరు పిల్లలు, నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు, 10 లక్షలైనా జాబ్ ఇస్తా అంటే 10 లక్షలైనా ఖర్చు పెడతారు. ఇక్కడ మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, మనీ మ్యాటర్ కాదు యాక్చువల్గా. మీరు ఎఫిషియన్సీగా ప్రాపర్ వేలో అప్లికేషన్ మెథడ్లో చదువుతున్నారు లేదా అనేది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఆ విషయం. సో వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేయండి. మీ వే ఆఫ్ థింకింగ్ అంటే ఎలా అంటే, సో నేను బాగా డబ్బులు ఖర్చు పెడితే వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ కోచింగ్ సెంటర్కి అగేనిస్ట్ కాదు, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. సో మీ హార్డ్ వర్క్ 70% లేకుండా కోచింగ్ సెంటర్ 30% మాత్రమే. యూట్యూబ్లో మంచి కలర్ఫుల్ వీడియోస్ పెడితే చూసి, మీరు అది చూసి, సో అవగాహన లేకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనేది నా ఫీలింగ్ యాక్చువల్గా. ఇప్పుడు విద్యార్థి అడిగాడు, సార్ మీరు కోచింగ్ ఎందుకు డబ్బులు ఎక్కువ పెట్టరు అని చెప్పేసి. నేను కోచింగ్ ఎక్కువ డబ్బులు పెట్టను, ఎందుకంటే నేను సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నో, అందుకోసమే నేను కోచింగ్ డబ్బులు. ఇప్పుడు బయట 6,500 ఇస్తున్నారు అన్ని కోర్సులు, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, లేదు ఇంకా వేరే కోర్సులు. సో లేదంటే కానిస్టేబుల్ 3,500, 4,500 ఇస్తారు. నేను కూడా పెట్టచ్చు, పెట్టడం సమస్య కాదు నాకు, కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. నేను ఎక్కువ మంది పేద విద్యార్థులను దాన్ని ఏమంటారు తీ ఇవ్వాలి అనేది నా కోరిక. ద బెస్ట్ క్లాసెస్, దాదాపు 1,50 క్లాసులు ఇస్తున్నాను. సో మన యాప్ లింక్ డౌన్లో ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ బుక్స్ రెఫరెన్స్ బుక్స్ గురించి అయినా నా నెంబర్కి కాల్ చేయండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డాటర్. డాటర్ పుట్టాలని కోరుకున్నాను, డాటర్ పుట్టింది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దట్. సో మీరు కూడా ఏంటంటే హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి, నోటిఫికేషన్ వచ్చేదాకా కాదు. నా నెంబర్కి కాల్ చేయండి, 9550096412, 6300118032 కాల్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.